ఏలూరు పరిసర ప్రాంతాల్లోని రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు 1వ పట్టణ మెయిన్ బజార్ వద్ద అనుమానాస్పదంగా కనబడడంతో వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి కేసులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ మనకు టూల్స్ ద్వారా ఫింగర్ ప్రింట్ ట్రేస్ చేసుకుంటే వెళ్తే మనకు ఒక అఫెండర్ దిగాడు. అతనితో పాటు ఇంట్రాగేషన్లో ఒక టీంగా ఏర్పడి వీళ్ళంతా కూడా జూనియర్స్గా ఉంటూ అంటే మీటర్స్ అవ్వలేదు జూనియర్స్ ఇక్కడ నలుగురు వ్యక్తులు నలుగురు జూనియర్స్ అందరూ కూడా ఏలూరుకి సంబంధించి వేమూరంకి సంబంధించి ఏలూరు తంగళమూడి లంబాడీపేట టీచర్స్ కాలనీ ఈ ఏరియాకి సంబంధించిన జూనియర్స్ ముద్దాయిలు అదేవిధంగా వేమూరంకి సంబంధించిన ఒక పర్సన్ టోటల్గా ఈ నలుగురు జూనియర్స్ కూడా టీమ్గా ఏర్పడి అఫెన్సులు చేస్తున్నారు. రాత్రిపూటలో బ్లాక్ బ్రేక్ చేయడం బైకులు అఫెన్స్ చేయడం హోమ్ థియేటర్లు టీవీలు కెమెరాలు ఇట్లాంటివన్నీ అమెంట్ చేయడం గమనించాం. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకు టోటల్గా వీరి వద్ద నుండి రికవరీ చేసినటువంటి ప్రాపర్టీ 7 వంటాలతో కేసులు డిటెక్ట్ అయింది. 7 ట్రీటర్ సంబంధించి 3 కేసులు, 7 రూరల్ పిఎస్ సంబంధించి 2 కేసులు, టోటల్గా 6 క్రైమ్స్ ఈ కేసులో డైరెక్ట్గా అవుతుంది. 7 వంటాం పిఎస్లో క్యాష్